పేరు మిలేచా జైన్ ఫుడ్ విద్యార్థి నువ్వే నిర్ణయించుకో. నా పేరు బాబి. ఈ నాటికలో నా పాత్ర పేరు బర్గర్స్. పేరు హర్షవర్ధన్. ఈ స్కిట్ లో నా పాత్ర పేరు కింద. నా పేరు చింతు. ఈ స్కిట్ లో నా పాత్ర పేరు రాగి. My name is Nina Jesse. I'm studying 8th standard in JPHS Jamalpalam. This skit lo na patra peru mother. Na peru Pujita. This skit lo na patra daughter. Na peru Habib Kaushal. This skit lo na patra annam. Na peru Vasi. This skit lo na patra peru Koralu. ఈరోజు మమ్మ నా కోసం బర్గర్ చేస్తుందా పిజ్జా చేస్తుందా? ఉజీలే టైం ఏడవుతుంది స్కూల్కి రెడీ అవ్వాలి. నిద్రలో కూడా ఏంటి కలవరింపులు? లే టైం ఏడవుతుంది స్కూల్కి రెడీ అవ్వాలి. అప్పుడే ఏడైంది అక్కసేపు పడుకుంటా. లేదమ్మా స్కూల్కి రెడీ అవ్వాలి, టైం సరిపోదు. గుడ్ మార్నింగ్ అమ్మ. సరే త్వరగా వెళ్ళి రెడీ అయ్యాకు. ఏమేమో అయిపోతుంది, పిల్లని త్వరగా రాదు. వెయిట్ వెయిట్ రాయిచి పెట్టించాలి. త్వరగా రామ్మ పూజి. జన బర్గర్ ఆగి పెట్టేవాళ్ళు అవన్నీ తినకూడదమ్మా. ఏదో నాకు వచ్చిన రాయసంగతి చేసాను, నాకు అవన్నీ చేయటం కాదు. రాగి సంగతి నాకు పెద్ద నువ్వే తింది. నాకు పిజ్జా బర్గర్ కావాలి. అట్లా వచ్చి అట్లా అనకూడదు తిని. నాకు ఇదే వచ్చి నాకు ఆర్డర్ పెట్టడం కదా. అయ్యో నాకు అవన్నీ రావు, ఆర్డర్ పెట్టడం కూడా రాదు. ఎట్లా జొమాటోలో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. రుచిగా ఉండిద్ది పిజ్జా బర్గర్ రుచిగా ఉంటాం. దీంట్లో ఫుడ్ కలర్ వేస్తారు, అలా తెలంగాణ ఉండిద్ది. మీ కలర్ తెలంగాణ ఉండిద్ది. మా నాకు ఉన్నది తెచ్చుకున్నాను. లేదమ్మా మనం పేదవాళ్ళు, మేము వద్దు మనకు అవన్నీ. నాకు కావాలి. అయ్యో ఈ పిల్ల మాట్లాడినట్లేదే. ఈ సంగతి నాకు అయ్యో అలా నెట్టేయకూడదమ్మా. అన్నం మనంతా కష్టపడితేనే కదా వచ్చింది. ఆ బోర్డు సంగతి ఎవరికాలి? నాకు బర్గర్ కావాలి. నా దగ్గర బర్గర్ ఉంది, నేను ఇదే తింటాను. పూర్తిగా ఉంది, నేను స్కూల్కి వెళ్తాను. అమ్మా నా లంచ్ బాక్స్ ఏం పెట్టారు? లంచ్ బాక్స్లో ఏముందమ్మా? పిజ్జానా బర్గరా? పిజ్జా రెండింటి ఏదో ఒకటి ఉండాల్సింది, లేకపోతే నేను తినను. అన్ని నాకు చేయడం రాదు కదంటమ్మా, అందుకని పెరుగన్నం కొర్రలతో వలలు చికెన్ కర్రీ చేసి పెట్టాను. ఉదయం కూడా నువ్వు బర్గర్ తిన్నావు, నీ కడుపులో నువ్వు వచ్చిద్దని నాకు భయంగా ఉంది. నువ్వు బాధపడు బాబుమా, నేను మంచి ఫుడ్డే తిన్నాను. బర్గర్ మంచి ఫుడ్డా? అవేవో జంక్ ఫుడ్ అంట, మన టీవీలో కూడా చూశాను. వాళ్ళ ద్వారా మా ఆరోగ్యం కూడా బాగుండట్లేదంట. మా తాత ముత్తాతల కాలంలో కూడా చెప్పారు, అంటే మాకు పెట్టారు. ఏ అవి పెట్టారు బట్టి మా తాత ముత్తాతల కాలంలో అవి మంచి ఫుడ్ పెట్టేవాళ్ళు. నువ్వే ఇప్పుడే కడుపులో నొప్పి పంటను, మాకు ఇప్పుడు గోల్ లేదు. అట్లా మేము రాగి సంగటి, కొర్రలన్నం, సజ్జ బుర్లు ఇవి తిని మేము అప్పట్లో బాగున్నాము. మీరేమి ఇప్పుడే మేము చూడ అసలు ఎంత బలంగా ఉన్నాము. మేము ఒక ఎకరా పొలంలో అయినా నాట్లు వేసేయగలం. మీరేమో ఒక పేజీ కూడా రాయలేకపోతున్నారు. అమ్మ నాకేదో కడుపులు నొప్పిగా ఉన్నామ్మా, నేను స్కూల్కి వెళ్ళాను.
అని నేను చెప్పాను అవి తినొద్దని, అవి తినడం ద్వారా కడుపులో బాగుండట్లేదు అని నేను తిన్నావు. సరే లే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి. కొంతసేపటి తర్వాత నేను చెప్పాను నీకు అనవసరమైన దీని, నువ్వు కడుపులో నొప్పితో బాధపడుతున్నావు, సరే మధ్యాహ్నం నుంచి అన్న స్కూల్కి వెళ్ళు కదా. నా మాట వినమ్మా, కనీసం మీ టీచర్ చెప్పే మాటలను వినమ్మా. అనవసరంగా డబ్బులన్నీ డాక్టర్లు పోస్తున్నావు, మంచి ఆహారం తీసుకుంటు, ఇలాంటివి ఏమి ఉండవు కదా. నీ ఆరోగ్యం బాగాలేకపోతే నాకు ఎంతో బాధగా ఉంది. ఏడవద్దు, సరే అమ్మా, టీచర్ని అడిగి తెలుసుకుందాము. నేను చెప్పిన మాట వింటాను, మా టీచర్ చెప్పిన మాట కూడా వింటాను. గుడ్ మార్నింగ్ కృష్ణా. ఏంటి ఉదయం రాలేదేంటి? ఆన్లైన్ ఆప్షన్ పడిపోయింది కదా. మమ్మీ కూడా వచ్చారా? ఏమైంది? అన్నీ కూర్చోండి. మేడం నా కడుపులో నొప్పిగా ఉంది. ఎందుకు కడుపులో నొప్పి వచ్చింది అడగండి మేడం. ఏంటి నాకు ఇస్తావు? ఉదయం పిజ్జా బర్గర్ ఆర్డర్ పెట్టున్నాను మేడం, మమ్మ రాగిసాను చెప్పి. చేస్తే తినకుండా అక్కడ పెట్టి బర్గర్ తిన్నాను మేడం, అందుకని కడుపులో నొప్పి వచ్చింది. స్టమక్ పెయిన్ వచ్చిందా? మా టాబ్లెట్ వేసుకున్నావా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను మేడం. ఇప్పుడు ఎలా ఉంది? తగ్గింది మేడం. అసలు ఏం ఫుడ్ తినాలి మేడం? పిజ్జా బర్గరా? అవే నాకు చేయడం రాదు. నాకు వచ్చిందల్లా రాగి సంగతి కొర్రలతో తయారు చేయడం అన్నం ఇవ్వచ్చు. ఈ అమ్మాయి అవి తింటుంది. ఇవి కాక నాకు కొన్ని సాంప్రదాయక వంటలే వచ్చు. మీరన్నా చెప్పండి మేడం, నాకేం చదువు రాదు. నేను చెప్తే ఈ అమ్మాయి అసలు లెక్కేసేయట్లేదు. ఏం పూజిస్తా? మమ్మీ మాట వినడం లేదా? చూపిస్తాను, దాన్ని బట్టి నువ్వే డిసైడ్ చేసుకో ఏం తినాలి ఏం తినకూడదు. ఓకేనా? చూడు మీలెట్స్ తినడం వల్ల పూజిస్తారుగా. కూర్చో, మీరు కూడా రండి. మీరు అడిగారు కదా ఏం ఏం తింటే బెటర్ ఆప్షన్ అని. మిలెట్స్, మిలెట్స్ గురించి చాలా మందికి తెలియదు. మిలెట్స్ మన తాత ముత్తాతల కాలం నుంచి తింటున్నారు. అందువల్లనే ఇప్పటి వరకు మన ముత్తాతల కాలం నుంచి లేదంటే వాళ్ళు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారంటే ఈ మిలెట్స్, వరి, ధాన్యాలు ఎక్కువ ఇలాంటివి తీసుకోవటం వల్ల వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికారు. ఎందుకు? వాళ్ళు ఎక్కువ స్టామినా వాళ్ళు పొందుకున్నారు వాటి వల్ల. ఈ కాలం పిల్లలు బర్గర్లు, పిజ్జాలు ఇలాంటివి తినటం వల్ల కడుపులు నొప్పులు వస్తున్నాయి, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తున్నాయి, అయిపోతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మిలెట్స్, ధాన్యాలు, వరి ఇలాంటివి ఎక్కువగా తినండి. నువ్వు రోజు పాలు, గుడ్డు ఇలాంటివి కూడా తీసుకో. స్కూల్లో చిక్కీలు ఇస్తున్నారు కదా, అవి డైలీ తీసుకో. ఇక్కడ కూడా రాగి చావు తాగిస్తున్నారు కదా, అవి కూడా తాగు. ఇక్కడ డైలీ రాగి చావు వస్తున్నారు కదా, డే బై డే తాగుతున్నావా? తాగట్లేదు. అందుకే నువ్వు ఇలా వీక్ గా ఉన్నావు. నేను ఈ బ్లడ్ పర్సంటేజ్ చూసా, ఎంత ఉందో తెలుసా? 6% మాత్రమే ఉంది. అలా ఉండకూడదు. డైలీ రాగి జావ, చిక్కీ, పాలు, గుడ్డు తిను. ఓకేనా? ఆరోగ్యంగా ఉంటేనే కదా నువ్వు బాగా చదివేది. లేదు నువ్వు చదవలేదు. ఓకేనా? బాగా చదువుకోవాలి, బాగా తినాలి. నీకు హెల్త్ కి కానీ హైట్ ప్రాబ్లం కానీ అన్నిటికీ ఇవే సొల్యూషన్ అనమాట. ఇవి చిన్నగానే ఉంటాయి కానీ వీటి వల్ల ప్రయోజనాలు మాత్రం చెప్పలేనంత. ఎందుకంటే మన తాత నుంచి తింటున్నారు వాళ్ళు, మనం చూస్తున్నాము, మనం ఎంత వీక్ అయిపోతున్నామో మనం గమనించుకుంటున్నాము. వీటి ద్వారా మనకి డైజెస్ట్ అవ్వకపోవడం అలాంటివి ఉంటాయి, కానీ ఇది తింటే ఇది చాలా బాగా డైజెస్ట్ అవుతుంది. అలాగే మన బాడీ స్ట్రెంగ్త్ చేస్తుంది. నువ్వు ఎప్పుడైనా చదువుకునేటప్పుడు నీకు నీరసంగా అనిపించినప్పుడు నీకు ఏం వాడు, కొంచెం వాటర్ తాగు. ఈ మిలెట్స్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ తింటాం కాబట్టి అవి నీకు మనకి ఎనర్జీ ఇస్తాయి, బాగా చదవగలుగుతావు, కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు. ఓకేనా? ఈ మిలెట్స్ పిండి ఉంటుంది కదా, ఈ పిండి పౌడర్ చేసేసి అమ్మాయి ఇష్టమైన బర్గర్ పిజ్జా ఉంటుంది కదా, వాటి పిండి బదులు ఈ మిలెట్స్ పిండిని ట్రై చేయండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇష్టమైన తిన్నట్టు ఉంటుంది, అలాగే హెల్దీ ఫుడ్ తినిపించినట్లు ఉంటుంది. ఓకేనా? మిలెట్స్ లో పొటాషియం, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయి. సో ఆ అమ్మాయికి ఫ్యూచర్ లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ అమ్మాయి బాగా చదువుకొని మంచి ఫ్యూచర్ అమ్మాయి సంపాదించుకోగలుగుతుంది. సో వీటిని మీరు ఉపయోగించండి, బాగా తినండి. డైలీ స్కూల్కి రా, సరేనా? ఏ రోజు మిస్ చేయకు. మిలెట్స్ ఫుడ్, జంక్ ఫుడ్ మధ్య యుద్ధం ఎవరు గెలుస్తారో చూద్దాం. Thank you.
కూడా బ్యాలెన్స్ ఫుడ్డే గెలుపు. బిస్కెట్ చాలా సరదాగా అనిపించవచ్చు కానీ దీనివల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి అందించడం కోసమే ఈ స్కిప్ చేసాం మేము. రోజు రాగి జావ ఇంకా చిక్కీలు స్కూల్లో పెట్టి తినండి బాగా, ఎందుకంటే వాటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన తాత ముత్తాతలు ఎంతో కాలం జీవించారు, దాదాపు 100 సంవత్సరాలు. వాళ్ళ బతకాలంటే దానికి కారణం ఈ మిల్లెట్స్, వరి, ధాన్యాలు ఇలాంటివే. మన జనరేషన్ వాళ్ళు 40 సంవత్సరాలుగా చనిపోతున్నారు. అంటే ఈ పిజ్జాలు, బర్గర్లు ఇలా ఎక్కువగా తినటం వల్ల. ఇవి తినండి కానీ రోజు ఈ మిల్లెట్స్ తీసుకోవటం ద్వారా దానికి ఈక్వల్ గా అయిపోయి మన హెల్త్ ఏం పాడైపోదు. అలా తినాలని చూసినప్పుడు సరదాగా బర్గర్ పిజ్జా తినండి కానీ ఎప్పుడైనా ఒక్కసారి తినండి బర్గర్ పిజ్జాలు. ఇలా డైలీ మిల్లెట్స్ తినడం ద్వారా మన హెల్త్ కి ఇంకా ప్రాఫిట్ ఉంటుంది. మీరు మిల్లెట్స్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గుడ్డు, పాలు, వరి ధాన్యాలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. మీరు బాగా తిని బాగా జీవించాలని కోరుకుంటున్నాము. ఇట్లు జెపిహెచ్ఎస్ జమ్ముల పాలెం తంపురు మండలం ప్రకాశం డిస్ట్రిక్ట్ విద్యార్థులు. మిల్లెట్ ఈజ్ ఏ సూపర్ ఫుడ్. మిల్లెట్స్ రోజు తీసుకుంటారు కదా. థ్యాంక్ యూ.